పెట్రోల్ 100 దాటి ఇంకా నాట్ అవుట్. పెట్రోల్ ధరలేనా, వంట నూనెల ధరలు మీకు, అలాగే ఇతర సిమెంటు స్టీలు ధరలు మీకు, ప్రతి ఒక్క ధరలు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొత్తం ధరలు పెరిగిపోయాయి. సో ఆఖరికి ప్రతి వస్తువు ధరలు పెరుగుతున్నా కూడా ప్రజల్లో ఆగ్రహం కనబడలేదు, ప్రజల్లో ఆ కోపం కనబడలేదు, ప్రజల్లో ఆ నిరసన కూడా కనబడలేదు. కారణాలు ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి? ఎస్, సంపన్నుడు కదలడు, అవసరం లేదు, కడుపు నిండినవాడు కనుక సంపన్నుడికి అవసరం లేదు. నేను అర్థం చేసుకోగలుగుతా, ఎందుకంటే ఈ సమాజంలో ఉన్న పరిస్థితుల వల్ల ప్రయోజనం పొందుతున్న వ్యక్తి కనుక బాధపడాడు. పేదవాడికోమో సమయం ఉండదు, కాలే కడుపు ఉద్యమాల వైపుగా ఆలోచించనీయద్దు. మరి మధ్యతరగతి, ప్రపంచ నాగరికతలో మధ్యతరగతే అనేక సంస్కరణోద్యమాలకు, రాజకీయ ఉద్యమాలకు, ప్రజా ఉద్యమాలకు, ప్రజల తిరుగుబాటుకు కారణమే. కానీ ఆ మధ్యతరగతి ఎందుకు భారతదేశంలో మౌనంగా, నిరుత్సాహంగా, నిస్సహాయంగా, నిర్వీర్యంగా, నిస్తేజంగా ఒక ప్రేక్షక పాత్ర పోషిస్తోంది? ఈ ప్రశ్నకు మనలో ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలి. అయితే అనవచ్చు, ఎవరన్నారు సార్ మేము సోషల్ యూట్యూబ్లో కింద మీ వీడియోలో కామెంట్ చేయడం లేదా, ఫేస్బుక్లో మేము షేర్ చేయడం లేదా, ఫేస్బుక్లో పోస్టులు చేయడం లేదా, వాట్సాప్లో మీములు తయారు చేసి పంపడం లేదా, ప్రశ్నిస్తూ పెట్రోల్ ధరల్ని ఎవరు చెప్పారు సార్, మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం లేదా అని మీరు అనొచ్చు, ట్విట్టర్లో ట్వీట్ చేయడం లేదా అని అనొచ్చు. లేదు, డ్రాయింగ్ రూముల్లో కూర్చొని టీ తాగుతూ ఈ దేశంలో రాజకీయాల్ని, ప్రజల్ని, నాయకుల్ని, పార్టీల్ని చీల్చి చెండాడడం లేదా, గంటల ధరమున మా మిత్రులతో ఫోన్లలో మాట్లాడుతూ సమాజంలో ఉన్న ఈ రాజకీయ వ్యవస్థను దురిమాడడం లేదా, మేము మాట్లాడలేదా అన్న వారికి ఒకటే, శతమానం భగతే సినిమాలో ప్రకాశ్ రాజ్ డైలాగ్ గుర్తొస్తాయి, బిడ్డ నానా వాట్సాప్లో ఫోటోలు పంపడం లేదా అన్నప్పుడు ఆ తండ్రి అన్న మాటలు, నీవు బడి నుంచి వస్తుంటే వస్తావని తెలిసి, నీవు బడికి నుంచి వచ్చే సమయానికి అర్ధగంట ముందే గేట్ దగ్గర నిలబడి మీ అమ్మ ఎదురు చూసింది గుర్తులేదా, ఇప్పటికీ కూడా ఒక ప్లేటు మేమిద్దరం తినగా మూడో ప్లేటు, నాలుగో ప్లేటు, ఐదో ప్లేట్ బిడ్డల కొరకు పక్కనే పెట్టి వాళ్లకు పెట్టినట్టుగా భావించి తాను తినే ఆ తల్లికి నీ వాట్సాప్ సమాధానం చెప్తుందా అని అడిగిన మాటలు మనకు గుర్తొస్తాయి. అందువల్ల సమాజంలో వస్తున్న ఈ ధోరణికి ఉన్న సోషల్ సైకాలజీ ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది, ఖచ్చితంగా మనం అందరము ఆలోచించాలి. దీనికి కారణం ఏమై ఉంటుంది, అనేక కారణాలు అయి ఉంటాయి ఈ మౌనానికి. ఒక కారణం ఆర్థికవాదం, ఆదాయాలు పెరుగుతున్న వేళ ఇతరుల గురించి పట్టించుకునే సమయం ఉండదు, ఆ ఆదాయాన్ని రెట్టింపు చేయడం ఎలా అంటారు. నేను చాలామంది ఉద్యోగుల్లో చూశాను, ఉద్యోగుల జీతభత్యాలు పెరగడం కొరకు పోరాడుతూ ఉంటారు, కానీ మా అనుభవం ఏంటంటే పోరాడి వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళకి జీతాలు పెంచిన తర్వాత వారు పొరపాటున కూడా నిరసనలకు రారు. అప్పటిదాకా కదిలిన వాళ్ళు కూడా కదలరు, ఎందుకంటే నేను అడిగితే సార్ జీతాలు పెరిగినాయి కదా సార్, ఓ ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, దాన్ని ఎక్కడ వడ్డీకి ఇచ్చుకోవాలి, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేయాలి, ఇది ఆలోచిస్తుంటూ ఉండిపోతాం. అందువల్ల పెరుగుతున్న ఆదాయాలు మనసులో చైతన్యాన్ని తగ్గిస్తున్నాయి. కారణం ఆర్థికవాదం మనపై ఆధిపత్యం చెలాయిస్తుంది, ఇదొక కారణం. రెండో కారణం, ప్రజలు ఐక్యంగా ఉండకుండా చూసేందుకు పాలకులు ప్రయోగించాల్సిన అన్ని ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. మన మతం పేరిట, కులం పేరిట, పాకిస్తాన్ పేరిట, చైనా పేరిట, ఆవు పేరిట, ప్రాంతం పేరిట, మనని ఎన్ని రకాలుగా విభజించాలో అన్ని రకాలుగా విభజిస్తున్నారు. కానీ మనం ఒక్క సెకండ్ కూడా ఆలోచించాం, స్కూటర్లో పెట్రోల్ పోసినప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్రం అడ్డగోలుగా లక్షల కోట్లు పన్నులు వసూలు చేస్తూ మనకు భారమైనప్పుడు అది ఆ స్కూటర్ హిందువుదా, ఆ స్కూటర్ ముస్లిందా అని చూసి, ముస్లింకైతే 100 రూపాయలు, హిందువుకైతే 80 రూపాయలు ఎవరైనా పోస్తారా, ఒకసారి ఆలోచించండి. దానిపైన అనుభవించేది అందరం కదా, కానీ మనం పెట్రోల్పై పోరాడాలనుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్లో జనాభా నియంత్రణ చట్టం గురించి పోరాడతాం, మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద చీలిపోతాం, మనం పాకిస్తాన్ కింద చీలిపోతాం, కాదంటే నిన్నటిదాకా అయోధ్య వివాదంపై చీలిపోయాం, లేదంటే మనం ట్రిపుల్ తలాక్పై చీలిపోతాం,
కానీ పెట్రోల్ పైన డీజిల్ పైన ఐక్యం కాదు. చీలిపోవడం పైన ఉన్న ఆసక్తి ఐక్యం కావడం పైన ఉండదు. ఇది రెండో కారణం. ఇక మూడో కారణం, రాజ్యం హింసకు మరిగిన నాడు ఆ అడవిలో కదిలే పదముద్రికలు ఎవరి సంతకాలో మరి అంటాడు శ్రీనారాయణ రెడ్డి. అడవులు లేకపోవచ్చు, కానీ ఈ జనారణ్యంలో రాజ్యం హింసకు మరిగిన నాడు ఎక్కడ ఆ హింస నాపై పడుతుందో అనే ఆందోళన. ఎందుకంటే ఒకవేళ ప్రశ్నిస్తే దేశద్రోహి అంటారు, ప్రశ్నిస్తే చైనా ఏజెంట్ అంటారు, ప్రశ్నిస్తే పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, ప్రశ్నిస్తే యాంటీ నేషనల్, యాంటీ హిందూ, హిందూ మతానికి వ్యతిరేకం అంటారు. అందువల్ల నాకెందుకు ఇన్ని రకాల, ఒకవేళ ప్రశ్నించే వారు ఆడవారైతే వారి శీలాన్ని అనుమానిస్తారు, అవమానిస్తారు, వారిపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తారు. కార్గిల్ అమరవీరుని కూతురుకైనా ఈ గతి పట్టదు. ఒక కాదని రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపితే మీపై తీవ్రవాది అని మోపుతూ ఆ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద జైల్లో నెలల తరబడి మగ్గేలా చేస్తారు. కాదనుకుంటే మీకు భీమా కోరగాంతో సంబంధం ఉందంటారు. కాదంటే మీరు ప్రధానమంత్రి మోడీని హత్య చేయడంలో కుట్ర పన్నారంటారు. కాదంటే రాజద్రోహం కేసు పెడతారు. సో ఈ కేసులకు బెయిల్ రాదు, జైలు మాత్రమే గతి. విచారణ లేకుండా ఏళ్ల తరబడి నెలల తరబడి ఉంచుతారు. లాయర్లను పెట్టుకునే కెపాసిటీ లేక అండర్ ట్రయల్స్గా జైలులో మగ్గుతున్న వారెందరూ? వీరు కొందరే కావచ్చు, కానీ ఒక్క దిశ రవి వార్త కొన్ని వేలాది మంది యువతను స్ఫూర్తి నింపాల్సింది పోయి నిరుత్సాహపరిచే ప్రమాదం ఉంది. ఒక్క ఫాదర్ స్టాన్స్వామి వార్త కదిలించాల్సింది పోయి బెదిరించే అవకాశం ఉంది. ఇది మూడవది. ఇక నాలుగవది ఏంటి అంటే, ఏం జరుగుతుంది? మనం ఎంత పోరాడినా ప్రభుత్వాలు వింటాయా? ప్రభుత్వాలు మొండికేస్తాయి కదా. సో గోడకేసి తలకాయ పలకొట్టుకోవాల్సిన వాళ్ళ ఉపయోగం ఏంటి అనే సినిసిజం, ఇంగ్లీష్లో సినిసిజం అంటారు, నిర్లిప్త భావన. సో కానీ సమాజంలో మార్పు రాకపోతే పారిపోవడం కాదు, మార్పుకో రెట్టించిన ఉత్సాహంతో పోరాడడమే. నిజమే, ప్రజలు రా స్పందన ఆ స్థాయిలో ఉండకపోయినప్పుడు ఆ నిరాశ నిస్పృహ మనుషుల్ని అచేతన అవస్థ వైపు తీసుకెళ్తుంది. ఇక ఐదవది, వ్యక్తి ఆరాధన. ఈరోజు మోడీ కల్ట్ లేదంటే కేసీఆర్ కల్ట్ లేదంటే జగన్ కల్ట్ కాదంటే చంద్రబాబు నాయుడు కల్ట్. సో మనం కల్ట్లో బతుకుతున్నాం, లేదంటే పవన్ కళ్యాణ్ కల్ట్, షర్మిలా కల్ట్. అంటే మనకు నాయకులే అన్ని చేసి పెడతారు, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అందులో నాయకులు మన జీవితాలు మారుస్తారు అనేటువంటి ఒక నమ్మకం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన సంపూర్ణమైన ట్రస్ట్, ఆయన ఏం చేసినా మంచి కొరకే చేస్తాడు అని. ఆయనకు పోటీగా ఏ నాయకుడు నమ్మే పరిస్థితి లేకపోవడం, ఏ నాయకుడు ప్రజల్ని ఇన్స్పైర్ చేయలేని పరిస్థితి లేకపోవడం. సో రాజకీయ శూన్యత కూడా ఇవాళ ప్రజల్లో నుంచి ఆందోళన అవుతున్నారు. రాజకీయ శూన్యతే కాదు, పొలిటికల్ హోమోజెనైజేషన్ అంటారు రాజనీతి శాస్త్రంలో. అంటే అందరూ అదే తాను ముక్కలు. సో మన ముందున్న రాజకీయ చాయిసెస్ అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నప్పుడు నేను ఎందుకు కదలాలి, నాకెవరు స్ఫూర్తినిస్తారు అనే భావన కూడా ప్రజల్లో నెగ్గే అవకాశం ఉంటుంది. ఇక దీనికి తోడు మహానగర జీవితాలు. సో ట్రాఫిక్ కష్టాలు, గంటల తరబడి రోడ్లపైనే మన ప్రయాణం బడలికలు, ఇల్లు ఆఫీస్ ఎక్కడో ఇల్లెక్కడో, ఈరోజు పాండమిక్ సృష్టించిన పరిస్థితి, బయటికి వెళ్దామంటే అనుమానం ఆందోళన ఎక్కడ కరోనా మంచి ముంచిపడుతుందో అని. సో ఇలాంటి అనేక సామాజిక ఆర్థిక రాజకీయమైన పరిస్థితుల్ని మనల్ని మౌనంగా నిట్టూర్చేలా చేస్తోంది, కానీ తిరగబడి ప్రశ్నించేలా చేయడం లేదు.